ఇది ఓపిక ఉండాలండి. శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు, ఇదే ఓపిక కూడా ఉండాలి. వారు చెప్పారు ఒక్క నిమిషం బ్రదర్ వినండి. వారు అవకాశం ఇస్తే మాట్లాడండి, వారు అవకాశం ఇస్తే మాట్లాడండి. ప్లీజ్ 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 కోఆపరేట్. వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మాకు పవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభలు ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం. 2011లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, 2011లో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు టీఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాట వాస్తవం. సస్పెండ్ చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు, టీఆర్ఎస్ తరపున మహమూద్ గారు పోటీ చేసిండ్రు. నేను అప్పుడే మనం ఇద్దరం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన, టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా బలవంతం చేసిండ్రు, మీరు కూడా రంగారెడ్డి ఓటేయమని. నేను బీఆర్ఎస్ పార్టీకి బుర్రనే వచ్చిన, మాట ఇచ్చిన. నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి వేయనంటే మీరు చెప్పినటువంటి మూడు పేర్లు నేను చెప్పదలుసు, రిపీట్ చేయదలుచుకోలేదు. ఆ మూడు పేర్లు లాలూచి పడి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డి ఓటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ. రెండవది తమరు అన్నారు సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి ఏమవసరం సార్ అడగదాల్సి. మేమేం ఉండుంటాం కదా, వంద మందిమి అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలని చేసుకుంటాం, కానీ ఇంకెవరు అనుభూతి మాకు అవసరం లేస్తారు. అది తమ రిపోర్ట్ తెలియదు కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్. మా శాసనసభలే ఉన్నారు, మా నాయకుని మార్చుకోవాల్సిన అవసరం రాలేదు, రాదు కూడా. ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు ఎవరు అడగాల సార్? మేమే మంది ఉన్నాం కదా ఇక్కడ, పోయినసారి పోయిన ప్రభుత్వంలో. దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ. దయచేసి దాని పట్ల మరొకసారి